చాక్లెట్ ఆపిల్ సమోసాకు కావాల్సిన పదార్థాలు: కలిపిన మైదా పిండి, యాపిల్, టూటీ ఫ్రూటీ, పంచదార, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, కోవా, చాకో చిప్, నూనె, చాక్లెట్ సాస్. యాపిల్ చాక్లెట్ సమోసాకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, మరి దీపు స్టార్ట్ చేసేద్దామా? ముందుగా మనం యాపిల్స్ని కట్ చేసుకోవాలి. సరిపోయినాయి మనకి యాపిల్స్ ఆల్మోస్ట్. ఎస్, ఇప్పుడు మనం ప్యాన్లో తీసుకోవాలి. సో ఇందాక కట్ చేసుకున్న యాపిల్ ముక్కలు, ఇందాక కట్ చేసుకున్న యాపిల్ స్లైసెస్ని మనం దీంట్లో వేసుకున్నాము. ఓకే, దీంట్లో మనం కొంచెం షుగర్ యాడ్ చేసుకుందాం. ఓకే, అంటే నార్మల్గా డైరెక్ట్గా ప్యాన్లో యాపిల్ వేసి ఫ్రై చేసుకోవాలి? ఫ్రై చేసుకోవాలి. ఓకే, వితౌట్ ఎనీ ఆయిల్, ఆయిల్ నెయ్యి ఏమీ లేకుండా అలా ఒక్కసారి కొంచెం షుగర్ వేసుకోవాలి మనం ఇందులో. ఇప్పుడు కొంచెం మనం కోవా వేసుకుందాం. ఓకే, కొంచెం షుగర్ వేసిన తర్వాత కోవా, కొంచెం కోవా ఒక స్పూన్. సో ఇప్పుడు ఆ పంచదార మొత్తం కరిగిపోవాలిగా. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేలా అప్పుడే. ఓకే, దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. బౌలా, కొద్దిసేపు దీన్ని చల్లారనివ్వాలి. ఓకే, సో తర్వాత ఇప్పుడు తర్వాత మనం మైదా పిండిని తీసుకోవాలి కొంచెం. ఓకే, తీసుకొని పూరిల్లాగా చేసుకొని ఒక్కొక్కటిగా కట్ చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు మనం చపాతీలు చేసుకోవాలి కాబట్టి చపాతీలు చేసేది మనం. ఓకే, మనం యాక్చువల్లీ పూరీ చేస్తున్నాం, పూరీ చేసుకునేది తీసుకున్నాం. చపాతీ ఎందుకు వచ్చింది? పర్లేదు, ఏం కాదు, రెండిటికి ఒకటే కదా. ఈలోపు నువ్వు ప్యాన్ పెట్టు, మనం ఆయిల్ వేట్ చేద్దాం. ఓకే, నేను చేసేలోపు పిండి చేసే. సరే, నువ్వు పూరీలు చెయ్యి, నేను ఆయిల్ పెట్టేస్తా. కొంచెం ఎక్కువనే పోసుకుందాం, డీప్ ఫ్రై చేయాలి, డీప్ ఫ్రైకి కాబట్టి. అయిపోయింది కదా, మంచిగా అన్ని కట్ చేసాము. కట్ చేయడం అయిపోయింది, ఆయిల్ కూడా హీట్ అయింది అనుకుంటా. అయిపోయింది. సో తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు మనం స్టఫ్లో కొన్ని డ్రై ఫ్రూట్స్, కొంచెం టూటీ ఫ్రూటీ అండ్ చాకో చిప్స్ని యాడ్ చేసుకుందాం. చాకో చిప్స్ వేసేయి, అవి అందరు ఫేవరెట్ కాబట్టి అన్ని వేసేసుకుందాం. ఓకే, టూటీ ఫ్రూటీ అండ్ నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్స్ చేసుకో. ఒకసారి అలా మిక్స్ చేసుకోవాలా? సో ముందుగా మనం వేయించి పెట్టుకున్న యాపిల్ దాంట్లో చాకో చిప్స్, టూటీ ఫ్రూటీ, డ్రై ఫ్రూట్స్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఏం చేస్తుంటావు చెప్పు. స్టడీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో నేను ఇప్పుడు ప్రెజెంట్ డాన్సర్ని. వెస్టర్న్ క్లాసికల్? వెస్టర్న్, వెస్టర్న్ మెయిన్ ఫోక్ మెయిన్. అసలు ఇరొక్కొట్టేస్తుంది అన్నమాట. సో ఎక్కడ, ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ డాన్స్ అనేది? నాకు సెకండ్ క్లాస్లో ఉన్నప్పటి నుంచి. అప్పుడు వచ్చిందా? అంటే ఎలా, ఏదో ఒక ఇన్సిడెంట్ ఉంటుంది కదా. ఇన్సిడెంట్ అని ఏం లేదు, యాక్చువల్లీ సింగింగ్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. సమ్మర్లో మా అన్నయ్యని డాన్స్ క్లాస్కి మా డాడీ తీసుకెళ్లేవాడు. ఓకే, మా అన్నకి అది ఇంట్రెస్ట్ లేదు, మా అన్నతో తోడుగా నేను వెళ్ళేదాన్ని. అక్కడ పట్టింది, అది అక్కడ అన్న బదులు చెల్లి నేర్చుకుంది అనమాట మొత్తము. ఆ పిచ్చి ఇలా కంటిన్యూ అవుతూ వచ్చింది. నార్మల్గా బయట ప్రైవేట్ ఈవెంట్స్ చేస్తూ ఉంటాను డాన్సర్లు. ఓ నైస్, అంటే ఇప్పుడు మన ఇంట్లో సెట్లో డాన్స్ చేయడం కష్టం, కానీ పాటలు పాడుతుంటావు కదా, పాడు ఒకటి. కలతే కనులే వెతికే రాని కయ్యో దిగే తనువే జతలేక తోడై చుట్టూ నా వెంటే ఎంతో మందున్న నాను వేలేవని ఆతనా కరిగే కన్నీరై పుడుతూనే ఉంది అర్థం కాలేని వేదన చూస్తూ చూస్తూనే మాయగా నువ్వే మారావు శ్వాసగా మది నిను మరువనని మాటే ఇచ్చెనులే మరొక కడదాకా ఉండరా మౌనం చేసే గాయం మార్చలేదా సాగే కాలం నా గుండెల్లో ముల్లే గుచ్చి చంపేసావే నన్నిలా ఉండిపోతారా అందం అమ్మాయి అయితే నీ
స్టఫ్ కూడా రెడీ అయిపోయింది. ఓకే, మనం సమోసాకి ఇప్పుడు కట్ చేసుకున్న దాంట్లో మనం స్టఫ్ మొత్తం ఫిల్ చేయాలి. ఓకే, సో ముందుగా తయారు చేసుకున్న పూరీలో ఇప్పుడు తయారు చేసుకున్న మిక్చర్ని అలా సమోసాల్లో పెట్టుకుని ఫోల్డ్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడం అంతే కదా. సో మనం ఈ కట్ చేసుకున్న పూరీని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి అక్కడ లైట్గా, అంటే ఈజీగా ఈజీగా అతుక్కుంటుంది. ఎస్, సో దీన్ని ఫోల్డ్ చేసుకున్నాం కదా, కొంచెం కొంచెంగా స్టఫ్ వేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ వేసేసుకుంటే అది కష్టం. ఎండింగ్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని ఇట్లా యాడ్ చేసుకో. సో ఇలాగా అన్ని సమోసాలు చేసేసుకోవాలి. సో మామూలుగా కోన్స్ లా చేసుకుని దాంట్లో స్టఫింగ్ పెట్టి సమోసాలా చేసుకోవాలి. అప్పటి వరకు వెయిట్ చేద్దాం, దీపు చేసేస్తుంది. సో దీన్ని మనం ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి మెల్లగా. ఓకే, సో ఇది రెడీ అయిపోయినట్టున్నది. మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. సో ఎస్, మన యాపిల్ చాక్లెట్ సమోసా రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామా? ఓకే, ఐల్ గెట్ యూ ద సర్వింగ్ ప్లేట్. సో దీనిపైన మనం చాక్లెట్ సిరప్ వేసుకుందాము. ఓకే, అంటే లోపల చాక్లెట్ వేసాం కదా, మళ్ళీ పైన కూడా వేయాలా? అంటే చాక్లెట్ లవర్స్ ఉంటారు కదా కొంతమంది. కొంతమంది కాదు, చాలా మంది ఉన్నారు. సో ఎస్, అలా సో మన చాక్లెట్ యాపిల్ సమోసా రెడీ. ఎస్, మన చాక్లెట్ యాపిల్ సమోసా రెడీ అయిపోయినాయి. దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. చాక్లెట్ యాపిల్ సమోసాకి కావాల్సిన పదార్థాలు: కలిపిన మైదా పిండి, యాపిల్, టూటీ ఫ్రూటీ, పంచదార, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, కోవా, చాకో చిప్, నూనె, చాక్లెట్ సాస్. చాక్లెట్ యాపిల్ సమోసా తయారు చేసుకునే విధానం: ముందుగా యాపిల్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టి కట్ చేసుకున్న యాపిల్ ముక్కలను వేసి, అలానే పంచదార, కోవా వేసి పంచదార కరిగే వరకు అంతా కలిసేలా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకుని పక్కకు పెట్టుకుని చల్లార్చుకోవాలి. ఆ మిశ్రమం చల్లారేలోపు కలుపుకున్న మైదా పిండిని పూరీలో ఒత్తుకోవాలి. అలాగే పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకుని వేడి చేసుకోవాలి. తర్వాత పూరీలో ఒత్తుకున్న పిండిని సగానికి కట్ చేసుకోవాలి. ఇప్పుడు పక్కకు పెట్టుకున్న యాపిల్ మిశ్రమంలో చాకో చిప్స్, టూటీ ఫ్రూటీ, డ్రై ఫ్రూట్స్ ముక్కలను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పక్కకు పెట్టుకున్న పూరీలని సమోసాలా చుట్టుకుని తయారు చేసుకున్న స్టఫ్ ను పెట్టి క్లోజ్ చేసుకుని కాగుతున్న నూనెలో వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని చాక్లెట్ సిరప్ తో గార్నిష్ చేసుకుంటే చాక్లెట్ యాపిల్ సమోసా రెడీ.